ఉంది. ఈ పరిస్థితుల్లో ఏపీలో రాజకీయాలు కీలక మలుపులు తిరుగుతాయా? బీజేపీ నుంచి విడిపోయిన టీడీపీని ఎదుర్కొనేందుకు పవన్, జగన్ జట్టు కట్టనున్నారా? ఈ విషయంపై ఈ రెండు పార్టీల మధ్య సిట్టింగులు కూడా జరిగాయా? అంటే అవుననే సమాధానం వస్తోంది. వైసీపీ తాజా మాజీ ఎంపీ వరప్రసాద్ చేసిన కామెంట్స్ కూడా ఈ వాదనకు బలం చేకూరుస్తున్నాయి. 2019 ఎన్నికల్లో పవన్ వైసీపీకి మద్దతు ఇస్తారని, ఈ విషయాన్ని ఆయనే స్వయంగా తనతో చెప్పారని వరప్రసాద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 2014లో మద్దతు ఇచ్చినా ప్రజలకు చంద్రబాబు ఏం చేయలేదని పవన్ తనతో అన్నట్లుగా ఆయన వివరించారు. 2019లో పవన్ మద్దతు తమకే అని వరప్రసాద్ అంటుంటే వైసీపీలోనే ఈ విషయంపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో ఎవరితో పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని, ఒంటరిగానే పోటీ చేస్తామని వైసీపీ సీనియర్ నేతలు చెబుతున్నారు. జనసేన అధినేత పవన్ సపోర్ట్ చేసినా చేయకున్నా సింగిల్ గానే పోటీ ఉంటుందని ఉమారెడ్డి వెంకటేశ్వర్లు క్లారిటీ ఇచ్చారు. ఎట్టి పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తారు తప్ప ఇంకో పార్టీతో మాత్రం కాదు. ఆయన మద్దతు ఇస్తాడేమో, ఆయన మద్దతు ఇస్తాడు కానీ మేము కలిసి కాదండి. ఆయన పోటీలు చేయకుండా చాలా మంది మద్దతులు ఇవ్వచ్చు, మేము మాత్రం అట్లా కలిసి పోటీ చేసే పని మాత్రం లేదు. ఇంతకీ జనసేన వైసీపీ మధ్య ఏం జరుగుతోంది? రెండు పార్టీల మధ్య పొత్తు ఉంటుందా ఉండదా? అంటే రెండు కలిసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పొలిటికల్ సర్కిల్స్ టాక్. శత్రువుకు శత్రువు మనకు మిత్రుడవుతాడన్నది ఓ నానుడి. ఏపీ రాజకీయాల్లోనూ ప్రస్తుతం సీన్ చూస్తుంటే ఇలాగే అనిపిస్తోంది. 2014 ఎన్నికల్లో బీజేపీ టీడీపీ కూటమికి సపోర్ట్ చేశారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్, కానీ ప్రభుత్వంపై ఆరోపణలు వచ్చాయి. అటు హోదా విషయంలో చంద్రబాబు సర్కారు తీరుపై విమర్శలు వచ్చాయి. అటు బీజేపీ నుంచి టీడీపీ విడిపోయింది. పరిస్థితులు మారిపోవడం, హోదా సెంటిమెంట్ కారణాలతో టీడీపీకి మద్దతు ఉపసంహరించుకున్నారు పవన్. వీలు చిక్కినప్పుడల్లా టీడీపీని ఓ రేంజ్ లో విమర్శలు చేస్తున్నారు. వైసీపీ అధినేత జగన్ కూడా టీడీపీని టార్గెట్ చేయడంలో ఏమాత్రం తగ్గడం లేదు. వైసీపీ జనసేన తీరు చూస్తుంటే ఇద్దరు కలిసి ముందుకు సాగుతారు అన్న అనుమానాలు నిజమవుతాయి అని అంతా అనుకుంటున్నారు. రాష్ట్ర రాజకీయ నేతల్లో చాలా మంది కూడా జగన్ పవన్ కలయికపై ఎప్పటి నుంచో అనుమానాలు ఉన్నాయి. ఈ వాదనకు బలం చేకూరే ఘటనలు కూడా ఉన్నాయి. వైసీపీ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ గతంలో జగన్ పవన్ మధ్య భేటీకి ప్రయత్నించారు అన్న ప్రచారం జరిగింది. ఇప్పుడు జగన్ పవన్ కు చంద్రబాబు కామన్ శత్రువు. ఈ పరిస్థితుల్లో ఇద్దరు విడివిడిగా పోటీ చేస్తే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోయి మళ్ళీ చంద్రబాబు లాభపడతారేమో అనే ప్రశ్న వైసీపీ జనసేన నేతల్లో మొదలవుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో వైసీపీ జనసేన కలిసి పోటీ చేయాలని ప్రశాంత్ కిషోర్ కూడా జగన్ కు చెప్పారని రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చ. వీటన్నిటితో పాటు వైసీపీ నేతలు చేసిన వ్యాఖ్యలు కూడా మిత్రబంధానికి బాటలు పడతాయి అన్న మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కింద ఉన్న బెల్ బటన్ ఒక్కసారి ప్రెస్ చేయండి.